కడప జిల్లా కలసపాడు మండలం కట్టకిందిపల్లి గ్రామానికి చెందిన మేడం వెంకటరమణ కలసపాడు మండలం హృదయపేట గ్రామంలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రిందట కరోనా పాజిటివ్ రావడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో బెంగళూరు తీసుకెళ్లగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం సొంత ఊరు కట్టకిందపల్లి గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. కలసపాడు మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య ప్రభుత్వం తరపున అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు కుర్జీలు తీసుకొని